Namaste, welcome to Ntv Sports. Bharata star javelin thrower, Olympic gold medalist Neeraj Chopra adaragottadu. Finland vedikaga jarigina Kuortane games lo pasidi patakamto satta chatadu. Ee adadi Neeraj Chopra ku ide toli swarna patakam kavadam visesham. Purushula javelin throw vibhagamlo jarigina final lo Neeraj Chopra tana javelin nu 86.69 meterla dooram visiri vijetaga nichadu. Keshan Walcott 86.64 మీటర్ల దూరం విసిరి రజతాన్ని, అండర్సన్ పీటర్సన్ 84.75 మీటర్లు విసిరి కాంస్య పతకాలను సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా మళ్లీ అటువంటి ప్రదర్శన చేయలేకపోయాడు. ఇటీవల జరిగిన పావో నూర్మి గేమ్స్లో పాల్గొని రజతం సాధించాడు. అయితే తాజాగా Kuortane గేమ్స్లో స్వర్ణం నెగ్గి ఫామ్లోకి వచ్చాడు. జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్ ఆరంభానికి ముందు భారీ వర్షం కురిసింది. దాంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారింది. దాంతోపాటు రన్అప్ ఏరియాలో కూడా నీళ్లు చేరడంతో జారుడుగా మారింది. ఈ క్రమంలో జావెలిన్ను త్రో చేయడానికి సిద్ధమైన నీరజ్ విసిరే క్రమంలో జారిపడ్డాడు. అతడి చీలిమండ ట్విస్ట్ కాగా తల గ్రౌండ్ను గట్టిగా తాకింది. దాంతో అందరూ అతడు గాయపడ్డాడని భావించారు. అయితే వెంటనే తేరుకున్న నీరజ్ వెంటనే త్రోకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతడు 86.69 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. ఈ ఫైనల్ ఈవెంట్కు ముందు ఫైనల్లో తాను జావెలిన్ను 90 మీటర్ల దూరం విసురుతానని ప్రకటించాడు. అయితే వర్షంతో పరిస్థితులు మారడంతో అది సాధ్యపడలేదు. లేకపోతే అతడు చెప్పినట్లే 90 మీటర్ల దూరం విసిరేవాడేనేమో. ఇక నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని నెగ్గడంతో అతడిపై ప్రముఖుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.